హాయ్ వన్ వెల్కమ్ టు ఛానల్ నేను మీ అంకేష్ సరిత ఈరోజు మాతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ రీసెంట్ గా బాగా వైరల్ అవుతున్న ఒక టాపిక్ హీరోయిన్ గారు ఒక బిట్టింగ్ యాప్ లో ప్రమోషన్ చేయడం జరిగింది దానికి మహారాష్ట్ర పోలీసులు వాళ్ళు ఇంటి వరకు వెళ్ళడం జరిగింది అసలు ఏమైంది సార్ ఇంటి వరకు వెళ్ళి ఏం సోదాలు చేశారు ఏం మాట్లాడారు సో మరి ఆమె కస్టడీలో తీసుకున్నారా తీసుకోలేదా దాని గురించి మీరు యాక్చువల్గా తమన్న నాకు ఇప్పుడు ఎలాగైతే పరిచయం నాకు ఆఫ్టర్ హ్యాపీ డేస్ నేను ఒక యాడ్ చేసాను హనీ యాడ్ గిరిజన్కి ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ సో అదేంటి గిరిజన్ బ్రాండ్కి ఎండోర్స్ చేయడానికి తమన్నాను తీసుకున్నాను నేను ఒక యాడ్లో సో మీరు యూట్యూబ్లో కూడా చూడవచ్చు తర్వాత యాక్ట్రెస్గా ఆల్రెడీ యాక్ట్రెస్ చేసింది కాబట్టి బాగా ఎస్టాబ్లిష్ అయింది సో మా ఫ్రెండ్ కూడా నాకు ఇప్పుడు కోవిడ్ అప్పుడు ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసింది శివజీ అడ్మిటెడ్ అని చెప్పేసి దాని తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఇది ఏంటంటే ఐపీఎల్లో క్రికెట్లో కొన్ని కొన్ని అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు ఉంటాయి ఏజెన్సీలు వాళ్ళు కొనుక్కుంటారు రైట్స్ ఏ యాడ్ వచ్చినా వాళ్ళ ద్వారా వెళ్ళాలి ఓకే ఫెయిర్ యాప్ అనే ఒక యాప్ ఉంది అది అనౌదైజ్డ్గా తను అందులో ప్రమోట్ చేసింది వాళ్ళకి ఆ యాప్ ప్రైవేట్ యాప్ ద్వారా చేయాలన్నా కూడా ఈ ఏజెన్సీ ద్వారా వెళ్ళాలి అది అమ్మాయి డ్యూటీ కాదు ఎవరన్నా యాడ్లకు నేను ఎలాగెళ్ళి యాడ్కి చేస్తావా అని అంటే చేస్తాను సార్ అని చెప్పేసి ఎలా చేసిందో అలా చేసేసింది అలా కాదు ఇప్పుడు అడ్వాంటేజ్ అప్పుడంటే తక్కువ రేంజ్లో ఉంటాను అప్పుడప్పుడే పైకి వస్తుంది ఏదో ఒక రెండు సినిమాలు హ్యాపీ డేస్ చేసింది అంటే అక్కడ వచ్చి కళ్ళూరి అనే సినిమా చేసింది శంకర్ సినిమా అంతే అంత పెద్ద తెలియదు ఇప్పుడు అన్నీ తెలుసు కాబట్టి ఆథరైజ్డ్గా చెక్ చేయాలి నువ్వు అగ్రిమెంట్ రాసుకుంటున్నప్పుడు జస్ట్ వచ్చి ఏళ్ళకి ఐదు ఆరు లక్షలు ఇస్తారని చెప్పేసి ఒక బయట ఇచ్చేయటం కాదు కదా అలా ఇచ్చేసింది అనమాట ఫెయిర్ ప్లే అనే దానికి ఒక అది ఇల్లీగల్ యాప్ అంటే చాలా యాప్స్ ఉన్నాయి ఇప్పుడు కొన్ని కొన్ని యాప్లు ఆథరైజ్డ్గా ఉంటాయి కొన్ని అన్ఆరైజ్డ్ గా యాప్స్ ఉంటాయి ఆ యాప్స్ ప్రతి కూడా ప్రమోట్ చేస్తారు ప్రమోట్ చేయొద్దని చెప్పిన కొన్ని కొన్ని యాప్లు ఉంటాయి దట్ ఈస్ గవర్నమెంట్ చేసింది ఇప్పుడు టిక్ టాక్ ఉంది టిక్ టాక్ చెప్పారా ఏమని చెప్పారా బికాజ్ గవర్నమెంట్ డజంట్ వాంట్ సపోర్ట్ ఎనీ మోర్ చైనీస్ యాప్స్ అని చెప్పేసి దానికి సంబంధించి వేరే మన ఇండియాలోనే కొన్ని కొన్ని యాప్లు డెవలప్ చేయమని ఇచ్చారు డెవలప్ చేస్తారు అలాగే జరుగుతుంది ఓకే మోజో అని చాలా చాలా ఉన్నాయి కదా సో ఆ విధంగా వీళ్ళు ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి పలానా యాక్ట్రస్ అయితే సౌత్ కూడా పనిచేస్తుంది అని చెప్పేసి తను మామూలుగానే యాడ్స్ ఫస్ట్ నుంచి చేస్తే ఎవరికైనా డబ్బు డబ్బు వస్తుంది కదా గివ్ లాడ్ ఆఫ్ మనీ కాబట్టి ఒక బయట ఇచ్చింది ఇలాగ ఐపీఎల్లో ఉండేదానికి ఈ ఫెయిర్ ప్లేలో బెట్టింగ్ అంటారు దాన్ని అలా చేయొచ్చు ఈ బెట్టింగ్ అనేది యాక్చువల్గా నాట్ లీగలైజ్డ్ అన్ని కాదు బట్ యాక్చువల్గా చాలా మంది జూదం కూడా ఉంది బయట కెన్ ఆస్క్ రమీ గిమి అన్నీ ఆడుతున్నారు కదా అవన్నీ కూడా ఇంటర్నెట్లో ఉన్నాయి యాక్చువల్గా చాలా మంది ఆడుతూ ఆడుతూ ఉంటారు అన్నమాట యాక్చువల్గా పోయి ఏ ఉంది క్రిప్టో కరెన్సీ మీద చాలా ఉన్నాయి యాక్చువల్గాను సో అది లీగల్ కొన్ని ఉన్నాయి లీగల్ కొన్ని ఉన్నాయి అది మనం చూసుకుని చేయకపోతే వచ్చే అప్పుడు మన శిల్పా శెట్టి హస్బెండ్ దొరికిపోతారు శిల్పా శెట్టి హస్బెండ్ కూడా పెద్ద క్వశ్చన్ మీరు ఎప్పుడన్నా అడిగితే చెప్తున్నది సో ఆయన చేసిన పనికి తను ఇప్పుడు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఆస్తి పట్టుకుని శిల్పా శెట్టి ఓకే అదొకటి బజ్ ఇప్పుడు శిల్పా శెట్టి ఈజ్ లివింగ్ కంట్రీ అని సో వాళ్ళ భర్త చాలా సో మెనీ క్రోర్స్ ఆఫ్ వర్త్ ఆఫ్ ఇది ఈ క్రిప్టో కరెన్సీలో ఎక్కడ దొరికిపోయాడు అది కూడా ఇట్స్ కమ్స్ అంటర్ మనీ లాండరింగ్ ఇంకా చాలా ఎలక్ట్రానిక్ మీడియాస్ అందరు కలిసి ల్యాండరింగ్ అంటారు మనీ ల్యాండరింగ్ కాదు బూతులు మాట్లాడకండి మనీ లాండరింగ్ ఓకే అది కూడా దట్ దట్ కాల్స్ కేస్ ఆల్సో కమ్స్ అంటర్ మనీ లాండరింగ్ సో అలాగే ఇక్కడ తమన్నాది ఏంటంటే ఒక యాడ్ వచ్చింది ఇప్పుడు మేము ఇచ్చినప్పుడు ఎలాగే యాడ్ ఇచ్చారు దాని యొక్క ఇంటర్ కసి చూసుకోవాలి లోపలికి వెళ్ళి ఇది కాంప్లికేటెడ్ బికాజ్ ముంబై యాడ్ దాటి టు డూ విత్ పెద్ద ఏజెన్సీలు బుక్ చేస్తారు ఐపీఎల్లో ఉండే యాడ్స్ ఇట్స్ వెరీ బిగ్ బిజినెస్ అది పెద్ద పెద్ద ఏజెన్సీలు ఉంటాయి ఇప్పుడు ఆ ఏజెన్సీలు కంప్లైంట్ చేస్తే సైబర్ వెళ్ళి వాళ్ళు వచ్చి ఆన్సర్ చేయాలి ఏజెన్సీస్ ఏజెన్సీలు ఆన్సర్ ఇవ్వాలి ఏజెన్సీ అంటే అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు అండ్ ఆల్సో సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్ ఆన్సరబుల్ యాక్చువల్గా అయితే తనకు సంబంధం లేదు తను ఎవరైతే యాడ్ చేశారో వాళ్ళ పేరు చెప్పి చెప్పాలి వాళ్ళు నన్ను చేయమన్నారు చేసే ఉంటే నీకు బుద్ధి లేదేంటి యు ఆర్ ఆల్సో ఫైన్ ఫర్ అని పెద్ద ఫైన్ వేయిచ్చు ఇప్పుడు అవును ఏజెన్సీ మై టాస్క్ ఫర్ డమరేజ్ కేసు అంటారు దాన్ని అడ్వర్టైజింగ్లో ఫీల్డ్లో బయట కానీ డమరేజ్ కేసు వేయించు దాని మీద పరువు నష్టం అంటాం కదా ఆ విధంగా మనం తెలుగులో చెప్పుకోవాలంటే అటువంటి కేసు వేయచ్చు ఆ అమ్మాయి గా ఇల్లీగల్ కూడా అంటున్నారు అనమాట కొన్ని 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 న్యూస్ ఛానల్స్లో ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ యాప్ విచ్ ఇస్ కాల్డ్ ఫెయిర్ యాప్ అని ఓకే ఫెయిర్ ప్లే అనే యాప్లో చేసిందని అంటున్నారు యాక్చువల్గా నేను కూడా ఇలాగ ఈ బజ్లో వచ్చిన తర్వాత వాట్ ఎగ్జాక్ట్లీ మిస్టేక్ తను చేసిందని కనుక్కోవాలి కాబట్టి నేను సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాను కాబట్టి సో ఐ వెంట్ టు దట్ జస్ట్ దట్ బిస్ జస్ట్ బిఫోర్ యూ కేమ్ సో అది రమన్నస్ మిస్టేక్ నాట్స్ లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్ ఎవడో పది లక్షలు ఇచ్చే చేస్తావా ఇప్పుడు మీరు వచ్చారు మీరు ప్రతిదీ నాన్సెన్స్ ప్రైమ్ మినిస్టర్ మీద మాట్లాడమంటే మహాన్ కదా అది నాకు కరెక్ట్ అనిపిస్తే నేను ఇలా విన్నాను నేను విన్నదాన్ని నిజం ఇది అసలు నిజం వేరే ఉంటుందని మాట్లాడాలి అంతేగాని ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడితే నాకు తొట్టుకాయంగా డిఫరెన్స్ ఏంటి సో అదేవిధంగా తమన్నా చేసిన మిస్టేక్ ఏంటంటే నేను చేసే యాడ్ కాని ప్రమోషన్ కానీ లైక్ బ్రాండ్ అంబాసిడర్ ఆల్మోస్ట్ యువర్ ఎండార్సింగ్ బ్రాండ్ మీరు ఒక బ్రాండ్నే ఎండోర్స్ చేశారు అనుకోండి ఒక సిల్క్ శారీస్ కానీ ఇంకోటి కానీ దానికి ఇది ఏదైనా ఏదైనా ఏజెన్సీ కింద ఉందని అడగల వాళ్ళని వాళ్ళ దగ్గర రాయించుకోవాలి మీరు యాడ్ చేసే అమ్మాయిలందరికీ కూడా చెప్తున్నాను అనమాట మోడల్కి మెయిల్ మోడల్స్కి యూ మస్ట్ గే టేక్ ఇన్ రైటింగ్ దట్ ఈ బ్రాండ్ ఇట్ ఈస్ నాట్ కమాండెడ్ ఎనీ అదర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ బిఫోర్ ఆర్ నౌ సో ఆర్ ఆస్కింగ్ ఓన్లీ యూ టు ఎండోర్స్ అవర్ ప్రాజెక్ట్ అవర్ ప్రోడక్ట్ అని రాయించుకోవాలి మా ప్రోడక్ట్ను ఎండార్ చేయి అని తాము అన్నా కానీ ఎవరైనా కూడా ఎనీ న్యూ మోడల్స్ ఆల్సో ఈ ఈ బ్యూటీ పనిజెంట్లో చేసిన వాళ్ళు కూడా మోడల్స్గా ఉంటారు ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయి ఎయిట్ సో వాళ్ళందరూ కూడా చూసుకోవాల్సింది ఏంటంటే యూ మస్ట్ టేక్ అన్ అగ్రిమెంట్ ఒక అగ్రిమెంట్ ఉంటుంది ఆ రోజులు పోనీ ఎప్పుడో నేను చేసేటప్పటికి అప్పటికే అగ్రిమెంట్ ఉన్నా కూడా అప్పుడు అందులో సినిమా యాక్ట్రస్గా వచ్చింది కాబట్టి చేశాను ఇప్పుడు సమంత అయితే ఆ సినిమాలో కూడా లేదు ఒక మోడల్ కోఆర్డినేటర్ ద్వారా బుక్ చేశాను బీజు అని మెడ్రాస్లో డెమరేజ్ కేసు అది ఆల్రెడీ ముందు వ్యూషి ముందు దాన్ని బ్రాడ్కాస్ట్ ఆపేస్తారు టెలికాస్టింగ్ ఆపేస్తారు ఓకే దాని తర్వాత కేస్ విల్ ప్రొసీడ్ డెమరేజ్ కేసు బికాస్ దట్ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ వచ్చే ఆ ఏజెన్సీకి ఉన్నాయి నీకు అర్థమవుతుందా నీకు అర్థమైతే కానీ వాళ్ళకి అర్థమవుతుంది అర్థమైంది నువ్వు అర్థమైతే ఫేస్ ఫేస్ పెడుతున్నావా సో నీకు అర్థమైతే వాళ్ళకి అర్థమవుద్ది అని చేత రాయించుకోవాలి ఈ ప్రోడక్ట్ మీరు నన్ను వచ్చి అడిగారు మీకు అథెంటిక్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ క్లబ్స్ లో మీకు మెంబర్షిప్ ఉందా ఆర్ ఆర్యూఐ మెంబర్ ఆఫ్ అడ్వర్టైజింగ్ క్లబ్ ముంబై అడ్వర్టైజింగ్ క్లబ్ ఆర్ ఎనీ అదర్ క్లబ్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు రాసుకుని అవన్నీ దానికి లేగర్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు ఇస్తారు ఫార్మాట్ మన సినిమా ఫీల్డ్ అగ్రిమెంట్ అలాగే ఉందో అప్పుడు వాళ్ళు రాయించుకున్న తర్వాత మీరు యాక్సెప్ట్ చేయాలి అమాయకంగా మీరు యాక్సెప్ట్ చేయకూడదు యాడ్ చేసేటప్పుడు అవన్నీ చేయలేదు సరిగదా డబ్బులు వచ్చినా చేసేసింది అసలు ఐపీఎల్లో వచ్చే యాడ్లు అన్నీ ఒక ఏజెన్సీలో ఉంటాయన్న సంగతి కూడా ఉండదు తెలియదు అని అనకూడదు తను చదువుకున్న అమ్మాయి కాబట్టి డెఫినెట్గా తెలిసే ఉంటుంది ఇప్పుడు కాంప్లికేషన్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ సైబర్ కూడా చెప్పారు దిస్ ఇస్ అవర్ ప్రోడక్ట్ అని అంటే సైబర్ కూడా సైబర్లో రెండు కేసులు ఒకటి వచ్చి ఏజెన్సీకి చెప్పకుండా వాళ్ళ ప్రోడక్ట్ నువ్వు చేయటం ఇంకోటి అలాగ జరిగితేనే ఆర్ అండ్ ఆల్సో ఇఫ్ ఇట్ ఇస్ ఇల్లీగల్ అనే మాట వచ్చింది కదా ఇల్లీగల్ యాప్ గా అయితే అది పెద్ద కేసు అయిపోయింది మీకు నేను యాడ్ కావాలని ఒప్పుకో చాలా పెద్ద ఏజెన్సీలు ఉన్నాయి ఏదో యాడ్ చేస్తానంటే సినిమా ఫీల్డ్ లాగా నేను డేట్లు ఇస్తానంటే ఒప్పుకోరు ఎటువంటి వెరీ బిగ్ ఇప్పుడు మహేష్ బాబు అందరూ చేస్తారంటే పక్క అగ్రిమెంట్లు చేస్తారా మీకు అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు రెడ్ బస్ అని బన్నీ చేస్తూ ఉంటాడు ఇవన్నీ పక్క దాని లీగల్ డిపార్ట్మెంట్ ఉంటారు లీగల్ లీగాలిటీస్ చూసి అప్పుడు ఒప్పుకుంటారు జస్ట్ అలా ఎవరి ఎవరికీ ఉంటే ఆస్తి ఎవరికన్నా ఉంది ఇప్పుడు షారూఖ్ ఖాన్ మీద యాడ్లు ఒక నాలుగు సంవత్సరాలు మేమే చేసుకుంటామని ఒక వంద కోట్లు ఇస్తారు వాళ్ళకి చెప్పుకుంటే వేరే యాడ్ ఒప్పుకోడేనా వాళ్ళు ఒప్పుకుంటారు వేరే ఆ ఏజెన్సీ అప్పుకోవచ్చు కావాలంటే ఆ వంద కోట్లు రెండు వందల కోట్లు ఏమేసుకుంటారు వాళ్ళు అదే అది కూడా ఆ మోడల్ చేసే కన్సర్న్ గా ఒప్పుకోవాలి ఎలా ఒప్పుకోవాలి సడన్ గా వీళ్ళు చేసిన యాడ్లో ఏమేమి చేస్తామనేది ఒక పది ప్రోడక్ట్లు ఉంటాయి అందులో నిరోధ ఉండదు వీళ్ళు ఎవరు అమ్మేసుకున్న అనుకోండి ఎఫ్ఎల్ ఫ్రెంచ్ లేదరు కాంపస్ ఉత్తరాగానే అవి ఉన్నాయనుకోండి అది వాడికి చెప్పకుండా చేయకూడదు మీరు నాకు ఇచ్చిన లిస్ట్ ఇది మీరు ఎవరికో అమ్మేసుకున్నాడు ఎవరో చెత్త ప్రోడక్ట్ చేయమంటున్నాడు అది నేను చేయను అనొచ్చు ఇట్ ఈస్ అ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద మోడల్ మేల్ ఆర్ ఫిమేల్ మోడల్ అండ్ యాడ్ ఏజెన్సీ అండ్ యాడ్ ఏజెన్సీ విల్ హ్యావ్ ఇన్ రెస్పెక్ట్ విత్ ద కంపెనీ అగైన్ డిఫరెంట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అండ్ మోడల్స్ ఇన్ దట్ డిఫరెంట్ ఇవి కాదు వీళ్ళందరికీ కూడా అర్థం వద్దని చెప్తాను చాలా మందికి తెలుసు ఆల్రెడీ ఆల్రెడీ కొంతమందికి తెలుసు చాలా మంది నా దగ్గర అడ్వర్టైజింగ్ కోర్స్ చేయడానికి వస్తారు అసలు యాడ్ ఏజెన్సీ అంటే తెలియదు అసలు యాడ్ ఎవరెవరికి ఇస్తారు కంపెనీ ఇస్తుందా యాడ్ ఫిల్మ్ మేకర్ కి కంపెనీ యాడ్ ఏజెన్సీకి ఇస్తా యాడ్ ఏజెన్సీ వచ్చి అడ్వర్టైజింగ్ లో యాడ్ తీసేవాడిని ప్రొడ్యూసర్ అంటారు నన్ను ప్రొడ్యూసర్ అంటారు అక్కడ బికాస్ మీ తరపున నేను యాడ్ తీసి పెడుతున్నాను మీరు చేయమన్నట్టుగా మీరు ఇచ్చిన స్టోరీ బోర్డుకి ఇది పెద్ద సబ్జెక్ట్ ఇది ఈ సందర్భంలో కొంచెం ఎందుకు చెప్పారంటే వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది అని కొంచెం మసాలాగా ఉంటుంది అర్థం అవుద్ది కొంచెం నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేసి చెప్పాను యాక్చువల్కి తమన్నాది అక్కడ మిస్టేక్ అని తెలిసి ఉండదు తనకి ఎవరో డబ్బులు ఇచ్చారు ఒక యాప్ చేసింది చిల్లర కోట్లు వస్తూ ఉంటాయి వాళ్ళకి ఆర్టిస్ట్లు ఒక ఫోటో షూట్ ఇవ్వండి అలా ఉంటుంది అనమాట అనగానే ఒక ఇస్తారు తర్వాత ఎలా అనమంటారనమాట దానికి ఇస్తారనమాట అదే అన్ని డబ్బులే ఒకసారి గ్లామర్ వస్తే అన్ని డబ్బులే అంచేత నువ్వు యాంకరింగ్ వదిలేసి గ్లామర్ కెళ్ళిపోవు